హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే వర్గల్లో ఉన్న విద్యా సరస్వతి ఆలయం గురించి, అది ఎలా నిర్మించారు, దాని విషయాలు, దాని చరిత్ర, అలాంటి విషయాలన్నీ వీడియోలో డిస్కస్ చేసుకుందామండి. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే అన్ని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. వ్లాగ్స్, పూజస్ అన్నీ ఉంటాయి. అదే కాకుండా ఎగ్జామ్ ఫుడ్ రెసిపీస్ కూడా ఉంటాయి. అందుకని అన్ని వీడియోస్ ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఇంకా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇది ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి అనే విషయాలు కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసేసుకుందాం. ఫస్ట్ అయితే అమ్మవారి గుడికి, ఇది హైదరాబాద్లో 48 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. మెదక్ జిల్లాలో ఉంది. వేద విద్యల నిలయం వర్గల్ విద్యా సరస్వతి ఆలయం అండి. భారతదేశంలో సరస్వతి ఆలయాల్లో చాలా అరుదైన ఆలయం ఈ సరస్వతి ఆలయం అండి. అది కూడా వర్గల్లో ఉన్న విద్యా సరస్వతి ఆలయం. అదే మనకి బాసర్లో కూడా ఒక ఆలయం ఉంది, ఆవిడ జ్ఞాన సరస్వతి, ఈవిడ విద్యా సరస్వతి. పిల్లలందరికీ కావాల్సిన విద్య కాబట్టి విద్యా సరస్వతి ఆలయానికి మనమైతే వచ్చేసామండి. అదే కాకుండా ఇక్కడ కాకతీయుల కాలనాటి శివాలయం, శనీశ్వరాలయం చాలా ప్రసిద్ధి చెందినవండి. హైదరాబాద్లో 48 కిలోమీటర్స్, అది మెదక్ జిల్లాలో అని చెప్పాను కదా, ఈ ఆలయం ఉందండి. ఇక్కడ ఎంతోమంది వేద విద్యను అభ్యసిస్తారు. అందుకనే వేద విద్యల నిలయం వర్గల్ విద్యా సరస్వతి అనే పేరు కూడా వచ్చింది. నిరంతరం వేద ఘోషలతో అలదాలే ఈ వర్గల్ విద్యా సరస్వతి ఆలయాన్ని నిర్మించడంలో ఎవరెవరు ఉన్నారు, ఏంటి అనే విషయాలు కూడా చెప్పేస్తారండి. ఇది లాస్ట్ ఇయర్ పిక్ అండి. ఇయర్ అయితే చాలా డెవలప్ చేశారు, మెట్లు అయితే చాలా ఉండేవి. ఇప్పుడు అలాంటి ఏం లేదండి, డైరెక్ట్ లిఫ్ట్ అయితే ఉంది, డైరెక్ట్ అమ్మవారి గుడి దగ్గర పైన అయితే డ్రాప్ చేసేస్తారు. ఒక 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారండి. ఇది ఎలా నిర్మించారు, అసలు ఏంటి అనే విషయం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మనం. యమావరం చంద్రశేఖర్ శర్మ అనే ఒక జ్యోతిష పండితుడు ఆలోచన. ఆయన సరస్వతి ఉపాసకులు. ఇక్కడ నిత్యం 100 మందికి అన్నదానం జరుగుతుందండి. ఈ ఆలయం ప్రస్తుతం శృంగేరి పీఠ పర్యవేక్షణలో ఉందండి. తెలంగాణలో సిద్దిపేట జిల్లాలో వర్గల్ గ్రామంలో ఒక కొండపై ఉన్న ఈ సరస్వతి ఆలయం బాసర తర్వాత రాష్ట్రంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయం సరస్వతి ఆలయం. ఈ ఆలయంలో పిల్లలకు అక్షరాభ్యాసం ప్రసిద్ధి. సిద్దిపేట హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రసిద్ధ తీర్థయాత్రల్లో ఇది ఒకటండి. తెలంగాణలో సరస్వతి దేవి యొక్క కొన్ని దేవాలయాల్లో వర్గల్ సరస్వతి ఆలయం ఒకటి. విద్యా సరస్వతి ఆలయం అని కూడా పిలుస్తారు దీన్ని. చెప్పాను కదా మీకు, యమవరం చంద్రశేఖర శర్మనే ఆయన నిర్మించారు. ఆలయ పునాది రాయి 1989లో వేశారంటండి. 1992 విద్యా నృసింహ భారతి స్వామివారు విద్యా సరస్వతి దేవి మరియు శని దేవత విగ్రహాలని పునాది వేశారు. ఇప్పుడు దీన్ని కంచిపీఠం వారు నిర్వహిస్తున్నారండి. వర్గల్ ఆలయం సరస్వతి దేవికి అంకితం చేయబడింది. గర్భగృహ 3వ అంతస్తుకు సమానమైన స్థాయిలో ఉంటుందండి. చెప్పాను కదా కొండపైన చాలా ఎత్తుగా ఉంటుంది. దేవతా పూర్తి కీర్తితో చాలా ఆభరణాలు మరియు దండలతో అలంకరించబడి చీరలు అలంకరించినట్లు కనిపిస్తుంది. ఈ ఆలయం ముందు 10 అడుగుల ఎత్తులో ఉన్న దేవతా విగ్రహం ఉందండి. ఒక అద్భుతమైన కళ అది కూడా. ఇదంతా చూశారు కదా ముందు ఒక విగ్రహం. అదే కాంప్లెక్స్లో ఇతర దేవాలయాలు కూడా ఉన్నాయండి. శ్రీ లక్ష్మీ గణపతి, లార్డ్ శనీశ్వర, శివుడు, వైష్ణవాలయాలు కూడా ఉన్నాయి. ఇది ప్రస్తుతం దాదాపు శిథిలావస్థలో ఉన్నాయి. ఈ 2 వైష్ణవ దేవాలయాలు కాకతీయుల పాలకుల కాలంలో నిర్మించినట్లు చెప్తున్నారు. భారీ విజయస్తంభం సమీపంలో ఉందండి. సుమారు 30 అడుగుల ఎత్తుతో దాని మీద రాముడు, సీతా దేవత, లక్ష్మణుడు మరియు లక్ష్మీదేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయం ప్రాంగణంలో వేద పాఠశాల ఉంది. ఈ ఆలయంలో ఇంకా సుబ్రహ్మణ్య స్వామి, అదే కాకుండా వెంకటేశ్వర స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా చూసేద్దామండి. ఈ ఆలయంలో వసంత పంచమి మహోత్సవాలు మరియు శని త్రయోదశి పండుగలు చాలా ఘనంగా జరుపుకుంటారు. సరస్వతి దేవి ఆరాధించడానికి మూలా నక్షత్రం, ప్రతి నెల మూలా నక్షత్రానికి చాలా విశేషంగా పూజలు అయితే జరుగుతాయండి. ఇదిగోండి వెంకటేశ్వర స్వామి గుడి. ఇదైతే సపరేట్గా సైడ్కి ఉంటుంది అమ్మవారి గుడి పక్కకి. ఇది కూడా ఎత్తులోనే కట్టారండి.
ఇక్కడి నుంచి చూస్తే మొత్తం ఊరంతా కనిపిస్తుందండి. చూడండి ఎంత బాగుందో. పక్కన కొండపైన నిర్మించారు ఇది కూడా. అదే కాకుండా ఈ ఆలయంలో రోజుకి 100 మందికి పైగా అన్నదానం అయితే జరుగుతుందండి. ప్రతి నిత్యం అన్నదానం అయితే జరుగుతుంది. అదే దసరా నవరాత్రుల్లో 9 రోజులు 1000 మందికి పైగా అన్నదానం అయితే జరుగుతుంది. ఇది యజ్ఞశాల. ప్రతిరోజు హోమం అయితే కంపల్సరీ జరుగుతుందంట. ఇక్కడ ఉన్న వాళ్ళైతే చెప్పారు. గుడి అంతా చూడండి ఎలా ఉంటుందో. ఇదిగోండి ఈ పక్కన రాళ్ళు, ఈ పక్కన గుడి, ఈ పక్కన అమ్మవారి గుడి, ఈ పక్కన వెంకటేశ్వర స్వామి గుడి. చాలా చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోవండి అమ్మవారిని చూడడానికి. అంత అమ్మవారిని వర్ణించడానికి అసలు మాటలే రావు. అంత అద్భుతంగా ఉంటారు అమ్మవారు అయితే. ఇదిగోండి ఇది సుబ్రహ్మణ్య స్వామి గుడి. చుట్టూ అయితే ఇలా ఉంది. మళ్ళీ మేమైతే స్టార్ట్ అయిపోయామండి. ఇంకా మార్నింగే వచ్చాము బ్రేక్ఫాస్ట్ చేసుకొని. మేము వెళ్ళేసరికి చాలా అయితే లేట్ అయితే అయిపోయిందండి. అందుకని అక్కడ ఫుడ్ కూడా అయిపోయింది. అక్కడ ఫుడ్ అయితే తిందాం అనుకున్నాము. ఇంకా చుట్టుపక్కల ఏం రెస్టారెంట్లు ఏమీ లేవు. అందుకని మళ్ళీ అయితే మేము బయలుదేరిపోయాము. మధ్యలో ఎక్కడైనా రెస్టారెంట్ ఆగి ఫుడ్ తినేసి ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. రెస్టారెంట్కి అయితే వచ్చేసామండి. ఎండలైతే బాగున్నాయి. కాసేపు కూర్చున్నాం అమ్మాయి అనుకొని. రెస్టారెంట్ అంతా ఇలా ఉంది. మేమైతే ఫ్రూట్ సలాడ్ తెప్పించుకున్నామండి. మళ్ళీ బిర్యానీ తెప్పించుకొని తినేశారు మొత్తానికి ఏదో కష్టపడి. మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయాము. నా వీడియో ఎలా ఉందండి? నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే అన్ని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. బ్లాగ్స్, ఎగ్జామ్ ఫుడ్ రెసిపీస్, వంటలు, పూజలు అన్నీ ఉంటాయి. ఒకవేళ మీకు నచ్చినట్లయితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఇంకొక మంచి వీడియోలో కలుసుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ కామెంట్సే నా మోటివేషన్.